జన్మదిన శుభాకాంక్షలు పేద ప్రజల ఆరాధ్య నాయకులు సర్వేపల్లి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత మత్స్యకారుల అభ్యున్నతి ఆకాంక్షించే మా పెద్దాయన పూజ్యులు మాజీ మంత్రి వర్యులు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు గౌరవనీయులైన శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు. మీరు భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు అలంకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అక్కయ్యగారి ఏడుకొండలు టీడీపీ మత్స్యకారుల సెల్ సర్వేపల్లి నియోజకవర్గ అధ్యక్షుడు అక్కయ్యగారి పవన్ కళ్యాణ్. అధికార ధనబలంతో కొట్టుమిట్టాడుతున్న వైసీపీ ప్రభుత్వానికి త్వరలో రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని చంద్రబాబు నాయుడుతోనే స్వర్ణాంధ్రప్రదేశ్ సాధ్యమవుతుందని టీడీపీ నెల్లూరు జిల్లా అధికార ప్రతినిధి వేమిరెడ్డి పట్టాభిరామరెడ్డి అన్నారు. ఇటీవల చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిన సందర్భంగా కోటమిరెడ్డి గిరిధర్రెడ్డి వేమిరెడ్డి పట్టాభిరామరెడ్డితో కలిసి ఆదివారం నెల్లూరు నర్తకీ సెంటర్లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తున్న వైసీపీ ప్రభుత్వానికి పట్టభద్రులు సరైన బుద్ధి చెప్పారన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో 10కి 10 స్థానాలు సాధించి వైసీపీకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని తెలిపారు. టీడీపీ సునామీ ముందు వైసీపీ కొట్టుకుపోవడం ఖాయమన్నారు. అనంతరం టీడీపీ నేత కోటమిరెడ్డి గిరిధర్రెడ్డి మాట్లాడుతూ స్వర్ణాంధ్రప్రదేశ్ సాధన చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమవుతుందని తెలిపారు. టీడీపీని రానున్న ఎన్నికల్లో అధికారంలోకి తెచ్చేందుకు సీనియర్ నాయకులు పెద్దలు కార్యకర్తల సూచనలతో శక్తి వంచన లేకుండా కార్యకర్తగా శ్రమిస్తానని చెప్పారు. టీడీపీ నగరాధ్యక్షులు ధర్మవరం సుబ్బారావు మాట్లాడుతూ నిరంతరం ప్రజాక్షేత్రంలో ఉండే నాయకులు టీడీపీలోకి రావడం హర్షణీయమన్నారు. వైసీపీ పరిపాలన నచ్చక ఇంకా చాలా మంది టీడీపీలో చేరే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గిరిధర్రెడ్డి అభిమానులు తదితరులు పాల్గొన్నారు. కోటమిరెడ్డి బ్రదర్స్ లో గిరిధర్రెడ్డి గారు ఆయన అనుచరులతో పార్టీలో చేరటం జరిగింది. చాలా శుభ సూచకం. మీ అందరికీ తెలుసు ఈరోజు రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తుంది. ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నారో మీ అందరికీ తెలుసు. ఇలాంటి తరుణంలో ఎమ్మెల్సీ ఎన్నికలు రావడం జరిగింది. ఆ ఎన్నికల్లో విద్యావంతులు మేధావులు ఎలాంటి తీర్పు ఇచ్చారో మీ అందరికీ తెలుసు. వైసీపీ ప్రభుత్వాలకు చంపు పెట్టులాగా ఈరోజు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీని గెలిపించుకోవడం జరిగింది. ఒకప్పుడు నెల్లూరు జిల్లాలో ఇక్కడ ఉండే వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రులు తెలుగుదేశం పార్టీకి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాం. 2019 ఎన్నికల్లో 10 ఎమ్మెల్సీ స్థానాలు స్థానిక సంస్థల్లో గెలవటం జరిగింది. వైసీపీ రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో 10 సీట్లు తెలుగుదేశం గెలిపించి మనం రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని నెల్లూరు జిల్లా ప్రజలు ఎదురు చూస్తున్నారని కూడా మీకు మనవి చేస్తున్నా. వైనాట్ 75 అన్న జగన్మోహన్ రెడ్డి, వైనాట్ సింగిల్ డిజిట్ అనే పరిస్థితికి ఈరోజు వైసీపీ పార్టీ వచ్చింది. ఈరోజు గిరిధర్ రెడ్డి చేరిక తర్వాత నెల్లూరు జిల్లాలో చాలా చేరికలు జరగబోతున్నాయి. టీడీపీ సునామీ ముందు వైసీపీ కొట్టుకోపోవడం ఖాయం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ధనబలంతో రౌడీజంతో ఈరోజు పరిపాలన సాగిస్తున్నారు. అది శాశ్వతం కాదు. జగన్మోహన్ ప్రభుత్వానికి చమరగీతం పాడి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసుకునేందుకు పునాదులు నెల్లూరు నుంచే వేశాం. ఇది రాష్ట్రమంతా నడుస్తుంది. రాబోయే రోజులు వైసీపీ ఇంటికి పోవడం ఖాయం. ఇది సత్యం అని చెప్పి మనం చేసుకుంటున్నాం. మీడియా మిత్రులందరికీ నమస్కారం. మొన్న 24వ తారీఖున తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించిన ముఖ్య నాయకులు కార్యకర్తలు అందరితో కూడా పార్టీలో చేరడం జరిగింది. ఆ చేరిన సందర్భంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి మాలేసి ఆయన ఆశీర్వాదం కోసం ఇక్కడికి రావడం జరిగింది. ఈ సందర్భంగా రాబో ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేదానికి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ముఖ్యంగా అదేవిధంగా నెల్లూరు జిల్లాలో జిల్లా సీనియర్ నాయకులు పెద్దలు కార్యకర్తలు అందరినీ కలుపుకుని వారి సలహాలు వారి సూచనలు అన్నీ కూడా తీసుకుని జిల్లాలో తెలుగుదేశం పార్టీకి 10కి 10 స్థానాలు వచ్చే విధంగా కృషి చేస్తామని శక్తి వంచన లేకుండా ఒక కార్యకర్తగా శ్రమిస్తామని అదేవిధంగా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ తిరిగి ఆంధ్రప్రదేశ్లో స్వర్ణ ఆంధ్రప్రదేశ్ రావాలంటే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దానిలో భాగంగా ఒక కార్యకర్తగా నెల్లూరు జిల్లాలో శ్రమిస్తామని కష్టపడతామని మీకు అందరికి కూడా తెలియజేస్తున్నాను. పార్టీ రాజకీయాలకి అతీతంగా అందరం కలిసి పనిచేయాలనే ఒక దృక్పథంతో కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి రావడం, అలాగే కోటమిరెడ్డి బ్రదర్స్ శ్రీధర్ రెడ్డి రావడం చాలా శుభ పరిణామం. ఇప్పుడు ప్రజాక్షేత్రంలో ఉండే వాళ్ళు
శ్రీధర్ రెడ్డి గాని గిరిధర్ రెడ్డి గాని అలాంటి నాయకులు ప్రజలకు ఎప్పుడు సేవ చేయాలా ప్రజలకు అందుబాటులో ఉండాలా అనే నాయకులు ఈ రోజు వైఎస్ఆర్ సిపి పార్టీని వీడారంటే ప్రజలకు మనం ఏం చేయలేము ఇలా ఉంటే ఈ పరిపాలన మనకు దురదృష్టకరం అనే రీతిలో గిరిధర్ రెడ్డి మన రాబోయే రోజుల్లో శ్రీధర్ రెడ్డి పార్టీలో రావడం ఈ నెల్లూరు నగరానికి నెల్లూరు జిల్లాకే ఒక స్ఫూర్తిదాయకం రాబోయే రోజుల్లో 10 స్థానాలు కూడా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకునే దానికి కృషి చేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారి దగ్గర హామీ ఇచ్చిన గిరిధర్ రెడ్డికి మనందరం కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈ రోజు ఈ పరిపాలన అంతమొందించాలి మనం చూసాం ఎమ్మెల్సీ ఎలక్షన్ లో వీళ్ళు వస్తామంటేనే ఎమ్మెల్సీ ఎలక్షన్ లో విజయం సాధించాం మొన్న అమరావతిలో అనురాధ గారు విజయం సాధించారు ఇలా విజయ పరంపరలో కొనసాగాలంటే అందరం కలిసి పనిచేయాలి పార్టీ ఎవర్ది కాదు అందరిది కలిసి ఉంటేనే పార్టీ ఎన్టీ రామారావు స్థాపించిన పార్టీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కోసం రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు ఆయన పరిపాలన ఎప్పుడు వస్తదా మనం అందరం కూడా బాగుపడతామనే హృదయంతో ఉన్నారు ఒక పక్క లోకేష్ ప్రభంజనం ఎక్కడ చూసినా ఆయనకి జనాలు పండగ వాతావరణంలో కనిపిస్తున్నారు అలాంటి నాయకులు మనకున్నారంటే మన అదృష్టం ఈ రాష్ట్రం బాగుపరచాలంటే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రజలు సుఖశాంతులతో ఉండాలంటే తెలుగుదేశం ప్రభుత్వం తప్పదు 2024 లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వడం సత్యం ప్రజా సేవకుడు నేటి యువతకు స్ఫూర్తి ప్రదాత రాష్ట్ర రాజకీయాల్లో టీడీపీ ఫైర్ బ్రాండ్ మా ప్రీతమ నాయకులు పెద్దలు మాజీ మంత్రి వర్యులు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు గౌరవనీయులైన శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి గారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు మీరు భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు అలంకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ఆరోగ్యుల షణ్ముఖ శ్రీనివాసులు సర్వేపల్లి నియోజకవర్గ తెలుగు యువత ఆర్గనైజింగ్ సెక్రటరీ మేకల శివశంకర్ ముత్తుకూరు మండల తెలుగు యువత ఆర్గనైజింగ్ సెక్రటరీ షేక్ షఫీ తోటపల్లి గూడూరు మండల మైనారిటీ సెల్ అధ్యక్షులు కమతం నాగేంద్రబాబు టీడీపీ ఎస్సీ సెల్ సర్వేపల్లి నియోజకవర్గ సోషల్ మీడియా ఊటుకూరు అవినాష్ సర్వేపల్లి నియోజకవర్గ ఎస్సీ సెల్ అధికార ప్రతినిధి శివకృష్ణ తెలుగుదేశం పార్టీ నాయకులు